సీనియర్ పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ పై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఆయన మీద నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలు నమోదు చేస్తుంది సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం నేరమన్నట్టుగా చెబుతోంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న నిర్ణయానికి వచ్చింది దానికి అనుగుణంగా ఆయన మీద అభియోగాలు నమోదు చేస్తోంది త్వరలోనే ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద ప్రభుత్వం వివిధ రూపాల్లో వేధింపులకు పాల్పడుతుందన్న విమర్శలున్నాయి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాంతిరాణా టాటా అక్కడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని ఇప్పటికే కేసుల్లో ఇరుక్కున్నారు మరొక వైపు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులతో పాటుగా పీవీ సునీల్ కుమార్ విజయపాల్ ముగ్గురిని కనుమూరు రఘురామకృష్ణరాజు కేసులో దోషులుగా పేర్కొన్నారు దీంతో గుంటూరు నగరంపాలెం పిఎస్లో నమోదైన కేసు వ్యవహారాల మీద జూలై పన్నెండవ తారీఖున పీవీ సునీల్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఎక్స్లో ఆయన చేసిన పోస్ట్ మీద ఇప్పుడు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తుంది ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్తో పాటుగా పలువురు ఐపీఎస్ అధికారులని వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు ఆ తర్వాత వాళ్ళంతా రోజు వచ్చి డీజీపీ ఆఫీసులో సంతకం పెట్టాలన్న ఆదేశాలు కూడా ఇచ్చారు అయితే కొందరు దానికి దూరంగా ఉన్నారు కొందరు మాత్రం ఇప్పటికీ రోజు డీజీపీ ఆఫీస్కి హాజరవుతున్నారు వెయిటింగ్ లిస్టులో పెట్టిన కొందరు అధికారులకి గత నెలలో మళ్ళీ పోస్టింగ్స్ కూడా ఇచ్చారు కానీ సీతారామాంజేలు సునీల్ కుమార్ లాంటి కొందరు సీనియర్లు మాత్రం పూర్తిగా పక్కన పెట్టేశారు ఇప్పుడు కనుమూరు రఘురామకృష్ణరాజు కేసులో పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై చర్యలకు ఉపక్రమిస్తుండడం విశేషంగా కనిపిస్తోంది ఇది రాజకీయంగా ఆసక్తికర అంశం కాబోతోంది పివి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని కనుమూరు రఘురామకృష్ణరాజు చాలా కాలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు కృష్ణరాజు మీద కేసు నమోదు చేసి అరెస్టు చేయడంలో పీవీ సునీల్ కుమార్దే ప్రధాన పాత్ర అన్నది రఘురామకృష్ణరాజు అభియోగం అరెస్టు చేయడమే కాకుండా తన సెల్లో ఉంచినప్పుడు దారుణంగా హింసించారన్నది రఘురామకృష్ణరాజు ఫిర్యాదు ఆ కేసులో తనను కొడుతూ వీడియోలు కూడా చిత్రీకరించి ఆ వీడియోల్ని జగన్మోహన్ రెడ్డికి చూపించారంటూ పదే 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 రఘురామకృష్ణరాజు విమర్శ చేస్తున్నారు ఈ వ్యవహారంలో సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని ఇటీవల లేఖలు కూడా రాశారు చంద్రబాబు తక్షణమే స్పందించాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు దీంతో రఘురామకృష్ణరాజు ఒత్తిడి మేరకు ఇప్పుడు ప్రభుత్వం కదులుతోంది సునీల్ కుమార్ మీద క్రమశిక్షణ చర్యలకు సన్నద్ధమవుతోంది సునీల్ కుమార్ మీద నిజంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్నార్థకం ముఖ్యంగా ఇప్పటికే పివి సునీల్ కుమార్కి రాష్ట్ర వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు కేవలం అధికారిక యంత్రాంగంలోనే కాకుండా ఆయన నిర్వహించే అంబేద్కర్ కార్యక్రమాల ద్వారా విశేషమైన గుర్తింపు ఆయనకు ఉంది ఎస్సీ సంఘాల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ ద్వారా నిరసన కార్యక్రమాలు కూడా మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే వీటన్నిటిని ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందా పివి సునీల్ కుమార్ మీద నిజంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదంటే ఇప్పటికే దర్యాప్తులో ఉన్నటువంటి కేసు నేపథ్యంలో అంతటికే పరిమితం అవుతుందా అన్నది వేచి చూడాల్సిన అంశం నిజంగా పివి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకుంటే ఆ తర్వాత ఆయన స్పందన ఎట్లా ఉంటుందన్నది కూడా కీలకం ముఖ్యంగా ఆయన ఇప్పటికే అనేక సామాజిక అనేక విషయాల మీద స్పందిస్తూ ఉంటారు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు అదే క్రమంలో తన మీద నమోదైన కేసు గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇప్పుడు ఆయన మీద చర్యలకి ఆ వ్యాఖ్యల ఆధారంగానే పూనుకుంటే సునీల్ కుమార్ స్పందన ప్రతిస్పందన ఎట్లా ఉంటుందన్నది కూడా కీలకమైనటువంటి పరిణామం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్